రోజా టూరిజం మంత్రి టూరిజం మంత్రి బయట రాష్ట్రాల నుంచో బయట దేశాల నుంచో వస్తే మంచి పర్యాటక కేంద్రాలు ఏమేమి ఉన్నాయా అమ్మా రాష్ట్రంలో అని చూపించాల్సినటువంటి బాధ్యత దానికి గైడ్స్ని పెట్టాల్సిన బాధ్యత టూరిజం మంత్రిది అవేం పెట్టిద్ది టూరిజం మంత్రి ఏం పెట్టిద్ది వాళ్ళ ఏం చూపిస్తావు రోజా ఈ రాష్ట్రంలో నువ్వేం చూపిస్తావు చెప్పు బాబాయ్ అని చంపినా పులివెందల్లో ఉన్న రెడ్డి అవసరం చూపిస్తావా ఎక్కడ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నరికి చంపారని చెప్తావా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కళ పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది నిద్రపోతుంది చక్కగా నిద్రపోతుంది పోలవరం పనులు సాగకుండా అని చూపిస్తావా లేదా భారతదేశంలో ఎక్కడా లేదు ఒక ముఖ్యమంత్రి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఎక్కడమే మీ రాజధాని చూపించమని టూరిస్టులు అడిగితే రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి అని చెప్తావా ఏం చెప్తావు నువ్వు టూరిజం మంత్రివి ఈ రాష్ట్రంలో చూ చూపి చూపించడానికి ప్రదేశాలు చూపించాలి ఏం చూపిస్తావు చెప్పు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా మీరు ఎప్పుడైతే జైలుకి పంపించారో నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా మీకు డిపాజిట్లు ఇచ్చే సీట్లు ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిపాజిట్లు రాలా అలాగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి జైల్లో పెట్టినప్పుడు ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ప్రజలు ఎంత ఆగ్రహానికి ఆందోళనకు గురయ్యారో అదే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారనేది అంత ఆగ్రహానికి ఇవాళ ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఎవరికి కూడా డిపాజిట్లు రావు నూట డెబ్బై స్థానాల్లో కూడా డిపాజిట్లు రాకుండా ప్రజలు చూస్తారు మేము ఒకటే చెబుతున్నాం చివరగా ఈ మంత్రులకి ఈ ఊర కుక్కలో పంది కుక్కలు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోయినా అవినీతి చేశాడని లోకేష్ బాబుని విమర్శిస్తున్నారో ఈ ఊరకొక్కలు పందికొక్కలకి ప్రభుత్వం రాగానే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది ప్రూఫ్లు ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది మేము తప్పు చేయలేదు మీరు ఏ బేసిస్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులు అడిగితే చూపిస్తారు కదా జనాల ముందొచ్చి ప్రెస్ మీట్ల ముందొచ్చి సెంటిమెంట్ కోసం దొంగ ఏడుపులు ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారు అని ప్రజలు కూడా నమ్ముతున్నారు కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేయడం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే జీఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం జరిగింది మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి అయినా సరి చేసుకోలేదు అంటే కారణమేంటి చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనీయకుండా చేయడన్నది నిజం అలాగే ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ విచారణలో సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలని అటాచ్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది అంతేకాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఆయన మీటింగ్స్లో రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పట్లాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పది గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మిణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు కానీ అది కూడా తుస్తుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ని పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారు అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహానం ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేనేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని ఎల్లుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్ట్లు చేసింది ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు